అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1296 నుండి క్రీస్తు శకం 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించెను. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఆలీ గుర్షప్. ఇతను నిరక్షరాస్యుడు. ఇతడు సికిందర్ లేదా రెండవ అలెగ్జాండర్ అను బిరుదు వహించినాడు. ఇతడు సామ్రాజ్యవాద లక్షణాలు కలిగి ఉండి రాజు దైవాంశ సంభూతుడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడు. సామ్రాజ్య విస్తరణకు సైనిక వ్యవస్థ ఎంత అవసరమో ప్రజా సంక్షేమానికి ఉత్తమ పరిపాలన కూడా అంతే అవసరమని భావించినాడు. అమీర్ ఖుస్రు వ్రాసిన తారీఖ్ ఈ అలై అను గ్రంథము ద్వారా అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనాంశాలు తెలియచున్నవి. మతాధిపతులు లేదా ఉలేమాల ప్రభావం తన పరిపాలనపై పడకుండా రాజకీయాల నుండి మతాన్ని వేరు చేసిన తొలి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతడు కుతుబ్ మినార్కు అలై దర్వాజా అని పేరు పెట్టించినాడు.